హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ముందుగా అందరూ కూడా దీపావళి పండుగని హ్యాపీగా ఇంకా సేఫ్గా చేసుకున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బిలేటెడ్గా మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ఆ అమ్మవారి దయ వల్ల మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే దీపావళి పూజని నేను అమ్మవారి పూజ, అలంకరణ, నైవేద్యాలు అండ్ అలాగే పెద్దల పూజ అన్నీ కూడా ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలోనైతే క్లియర్గా చూపించబోతున్నాను. సో వీడియో మ్యాక్సిమం ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తప్పకుండా మీ అందరికీ ఈ వీడియో అనేది నచ్చుతుంది అండ్ అలాగే ఎంతో కొంత యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి దీపావళి పూజ కోసం నేను ముందుగా ఇంటిని అంతటినీ కూడా అంతా శుభ్రం చేసేసి అన్ని సామాన్లు కూడా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. అండ్ నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను అండ్ ఎలా శుభ్రం చేసుకున్నాను అనే వీడియో వచ్చేసి ఆర్కే నేచురల్ బ్లాగ్స్ ఛానల్లో పోస్ట్ చేశాను, మన సెకండ్ ఛానల్. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. అండ్ తర్వాత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేచి మరొకసారి ఇల్లంతా కూడా మాప్ పెట్టి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను, నైవేద్యాలు అన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి అని చెప్పి. అండ్ అలాగే అన్నపూర్ణదేవి అమ్మవారి దగ్గర ఐడల్స్ అన్నీ కూడా తీసి క్లీన్ చేసుకుందామని చెప్పి పక్కనైతే పెట్టానన్నమాట. అండ్ తర్వాత మధ్యాహ్నం యథావిధిగా ఇంట్లో అందరూ కూడా భోజనం అంతా అయిపోయిన తర్వాత మరొకసారి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి నైవేద్యాలు అయితే వండడం ప్రిపేర్ చేశాం. అండ్ ఆ రోజు సాయంత్రం 3-4 టైంలోని మా వారు మేడ మీదకి వెళ్ళి కొంచెం రైస్ కూడా కాకికైతే పెట్టారు. అలా పెడితే మంచిది అంటారు. ఒక కాకులో కొంచెం రైస్ అండ్ అలాగే పప్పు వేసి కాకి పెట్టేసి వచ్చారనమాట 6 బయట. సో ఆ రోజు ఇంట్లో ఉండే మగవాళ్ళు ఎవరైతే తండ్రి చనిపోయిన కొడుకు ఉంటారో, సో వాళ్ళు తండ్రి నిమిత్తం అలా పెడితే చాలా మంచిది. ఈ అమావాస్య అనే కాదు, ఏ అమావాస్యకైనా సరే తండ్రి చనిపోయిన వాళ్ళు ఎవరైనా సరే కొడుకులు ఉంటే కనుక అలా పెడితే మనకు పితృదేవతల యొక్క శాపం అలాంటిది ఏమీ లేకుండా మన ఇంట్లో అన్ని విధాలు కూడా శుభం చేకూరుతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. సో అందుకే ఆయన వచ్చేసి ఆ పని అయితే చేశారు. అండ్ తర్వాత వచ్చేసి నేను ఇంకా మళ్ళీ స్నానం అంతా కూడా చేసేసాను. నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత స్నానం అంతా కూడా చేసి ముందుగా నేను ఏం చేశానంటే ఒక బౌల్లోని కొంచెం కొబ్బరి నూనె అండ్ అలాగే కొంచెం నువ్వుల నూనె వేసి పువ్వొత్తులన్నీ కూడా నేను ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకొని పెట్టుకున్నాను అన్నమాట. సో అలా కొంచెం నానబెట్టుకొని పెట్టుకుంటే దీపం అనేది ఎక్కువసేపు వెలుగుతుంది అంటారు. అండ్ దట్టు ఎక్కువ మనకి ఒత్తులు అనేవి కావాలి కదా దివాళీ రోజు అని చెప్పేసి అలా ఒత్తులు నానబెట్టుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ప్రమిదలన్నీ కూడా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకొని ప్రమిదలన్నిటికీ కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ ప్రమిదలన్నిటిలో కూడా ఈ పువ్వొత్తులు అనేవి వేసి మొత్తం అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నానమాట. అండ్ తర్వాత వచ్చేసి నేను ముందు వీడియోలో చూపించాను దీపావళి ప్రిపరేషన్స్ కోసం మన సెకండ్ ఛానల్లో. సో టీవీ యూనిట్ దగ్గర ఇలాగ అన్నీ కూడా దీపాలు అరేంజ్ చేసుకోవాలని చెప్పి, సో ఇక్కడ నేను దీపాలు వెలిగించకుండా జస్ట్ ఇలాగ నేను పువ్వులు అన్నీ కూడా వేసుకొని కొంచెం అలా అందంగా అలంకరించానమాట. దీపాల్లోని గులాబీ పూలు వేసి చుట్టూ కూడా ఎల్లో కలర్ చామంతి పూలతోని ఇక్కడ టీవీ యూనిట్ అంతా కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నాను. అక్కడ దీపాలు ఎందుకు పెట్టలేదంటే దగ్గరలోనే టీవీ ఉంది, సో మన సేఫ్టీ పర్పస్ కూడా మనకి ముఖ్యం కదా అని చెప్పేసి, సో సేఫ్టీ కోసం కదా అని చెప్పేసి నేను అక్కడ దీపాలు అయితే పెట్టకుండా జస్ట్ అలాగా నీట్గా పువ్వులు వేసి అలంకరించుకున్నాను. అండ్ దాంతోపాటుగా కృష్ణుడిని కూడా అలంకరించుకున్నాను. ఈరోజు కృష్ణ భగవాన్కి కూడా పూజ అనేది చేస్తే చాలా మంచిదని చెప్పి కృష్ణ భగవాన్కి కూడా అలా పువ్వులు వేసి అలంకరించానమాట. అండ్ తర్వాత వచ్చేసి బయట ఒక మాకు షూ ర్యాక్ అనేది ఉంటుంది, సో ఆ షూ ర్యాక్లోని మొత్తం చెప్పులు అవంతా కూడా నీట్గా క్లియర్ చేసేసి మొత్తం అంతా కూడా కడిగి బయట అది స్టాండ్ అలాగా ఖాళీగా ఉంది, కొంచెం ఫ్లవర్స్ వేసి దీపం వెలిగిద్దామని చెప్పేసి కొంచెం పైనంతా కూడా అలాగా పువ్వులు వేసేసి దీపాలు అయితే అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా దీపారాధన చేద్దాము అని చెప్పేసి. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పెద్దలకి పూజ చేస్తాము మేము దీపావళి రోజు. అమ్మవారికి ఎలా అయితే పూజ చేస్తామో మా ఇంట్లో స్వర్గస్థులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో, వాళ్ళకి కూడా మేము పూజ చేస్తాము. లైక్ మా మామయ్య గారికి అండ్ అలాగే మా అత్తయ్య వాళ్ళ మామయ్యకి అత్తయ్యకి అనమాట, అంటే మా మామయ్య గారి వల్ల అమ్మగారికి, నాన్నగారికి అండ్ అలాగే మా మామయ్య గారికి ముగ్గురికి కూడా పూజ చేస్తాము. సో అది కూడా ఇక్కడ నేను సపరేట్గా పీట వేసుకొని వాళ్ళ ఫోటోలు పెట్టి దీపారాధన పువ్వులు అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట.
అండ్ ఇది మాకు ముందు నుంచి వస్తున్నదేనండి. మేము దీపావళి లక్ష్మీదేవి పూజ ఎంత ఘనంగా చేస్తామో పెద్దల పూజ కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేస్తామన్నమాట. మనం ఏ పూజ చేసినా మన ఇంట్లో ఉండే పెద్దలకి పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి సో అలా చేసుకోవాలి. అండ్ దీపావళి అంటే ఎస్పెషల్లీ మా ఇంట్లో అది ఖచ్చితంగా చేస్తారు. సో అది కూడా అలా అరేంజ్ చేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాను అన్నమాట. ఫస్ట్ వచ్చేసి దీపారాధన చేయడానికి ఏకవారతి ఒత్తిని అంటే ఏకారతి స్టాండ్ని రెడీ చేసుకున్నాను. తర్వాత అమ్మవారికి పంచపాత్ర ఉద్దరణి పెట్టుకున్నాను. అండ్ బెల్లం తర్వాత బ్రాస్ కాయిన్స్ లక్ష్మీదేవి కాయిన్స్ పెట్టుకున్నాను. అండ్ అలాగే అమ్మవారికి తాంబూలం స్వీట్ డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టాను. అండ్ అటు ఇటు కూడా పెద్ద దీపాలు పెట్టుకున్నానండి. ఇవి నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను కదా, సో ఆ దీపాలు పెట్టుకున్నాను. అన్నీ కూడా ఇంకా కొత్తగా అంటూ ఈ సంవత్సరం ఎక్కువేమీ కొనలేదు. బ్రాస్లో అయితే జస్ట్ ఆ చిన్న ప్రమిదలు మాత్రమే కొన్నాను, కానీ చాలా బాగా వెలిగినాయి. అన్నిటికంటే అవే బాగా వెలిగాయని చెప్పాలి. సో అవి ఒకటే తీసుకున్నాను, మిగిలినవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్వే పెట్టానమాట. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్గా నేను లక్ష్మీదేవి అమ్మవారిని అయితే అలంకరణ చేసుకున్నానండి. ఈ అలంకరణ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ బయట చూస్తే నిజంగానే రెండు కళ్ళు సరిపోవు. అంత అందంగా ఇక్కడ అలంకరణ అనేది చేశానన్నమాట. సో ఇది ఏంటి అంటే నేను నెక్స్ట్ వీడియోలోని క్లియర్గా షేర్ చేస్తాను మీకు. నేను ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా చూపించాను ఇవన్నీ కూడా ఎలా పెంచుకున్నాను అని చెప్పేసి. అంటే ఆ గ్రాస్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇలా పెంచాను ఒక ఇత్తడి పళ్ళెంలోని. సో చుట్టూ కూడా పువ్వులు పెట్టి మధ్యలో అంతా కూడా అమ్మవారిని ఎలా సెట్ చేశాను అనేది క్లియర్గా ఒక వీడియో అయితే షూట్ మీకు షేర్ చేస్తాను షూట్ చేసి. సో దట్ మీరు కూడా ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అండ్ చాలా మంచిది, ఇంటికి చాలా మంచిది. అండ్ అలాగే అమ్మవారి పూజ ఇలా చేస్తే కూడా ఇంకా మంచిది అంట. మన ఇంట్లో కూడా చాలా మంచిది ఇలా పచ్చని ఒక గడ్డిలోని మనము అమ్మవారిని పెట్టి పూజ చేయడం అనేది చాలా చాలా మంచిది అన్నమాట. సో అది ఏంటి రీజన్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో అలా అమ్మవారికి అటు ఇటు కూడా మా చెట్టుకు వచ్చిన గులాబీ పూలు పెట్టి అమ్మవారిని మధ్యలో అలా కూర్చుండబెట్టి చుట్టూ ఉన్న గడ్డిలో అంటే ఆ పచ్చని దాంట్లోని మధ్యలో అమ్మవారిని కూర్చోబెట్టాను. అండ్ తర్వాత నేను ప్రతి సంవత్సరం కూడా దీపావళికి ఉసిరి దీపారాధన అనేది ఖచ్చితంగా చేస్తానండి. దీపావళి అయిపోయిన మరుసటి రోజు ఫస్ట్ కార్తీక మాసం రోజు కూడా నేను ఉసిరి దీపారాధన అనేది చేస్తాను. సో ఉసిరి దీపాలకు కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి రెడీ చేసుకున్నాను. అండ్ వాటితో పాటు అమ్మవారికి చిట్టి గాజులు అలాగే వెండి పువ్వులు, బంగారం పువ్వులు అంటే వెండి మీద గోల్డ్ కోటెడ్ బంగారం పువ్వులు, అండ్ అలాగే పసుపు కొమ్ములు, ముత్యాలు అండ్ కొన్ని కాయిన్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను అమ్మవారికి. అండ్ అలాగే పువ్వులతోని అటు ఇటు చెరగడలతోని అండ్ మామిడాకులతోని అన్నీ కూడా చక్కగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆ పచ్చనిది ఏదైతే గడ్డిలాగా పెంచానో అటు ఇటు కూడా వేసి అక్కడ కూడా పెట్టాను. అంటే అమ్మవారికి సింపుల్గా అండ్ అలాగే ఇంటికి చాలా మంచి చేకూరేలాగా నేను ఇదంతా కూడా చేశానన్నమాట. ఎక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కానీ ఏమీ యూజ్ చేయలేదు. అండ్ ఎక్కడ కూడా నేను హంగామా ఏమీ చేయలేదు, జస్ట్ అలాగ సింపుల్గా అండ్ చాలా నీట్గా చాలా అందంగా రెడీ చేస్తున్నాను అనమాట. సో మీ అందరికీ నచ్చిందా లేదా ఈ అలంకరణ అనేది చెప్పండి. అండ్ అమ్మవారి చుట్టూ కూడా దీపాలు అనేవి ఇలా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఒక్కసారి మరొకసారి చూసేసేయండి నేను ఎలా రెడీ చేశాను అనేది. అండ్ తర్వాత వచ్చేసి దీప ప్రమిదలు అన్నింటిలో కూడా ఆయిల్ వేసి ఒత్తులు వేసేసుకొని అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీపావళి ఏకహారతి కూడా వెలిగించి ఇంకా దీపారాధన చేయడం అయితే మొదలు పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ దీపారాధన వచ్చేసి ఫస్ట్ మా అత్తయ్య గారు చేస్తున్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఆయన అండ్ తర్వాత పిల్లలు అండ్ నేను అందరం కూడా కలిపి చేసుకున్నామన్నమాట. సో ఫస్ట్ అత్తయ్యకైతే ఇచ్చాను ఆ పంచహారతి వెలిగించండి అని చెప్పి. అంటే పెద్ద దీపాల్లోని 5 ఒత్తులను అయితే వేశారనమాట. సో వేసి ఫస్ట్ అయితే దీపారాధన అనేది చేసుకుంటున్నాం. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఆయన అంటే మా వారు కూడా ఇక్కడ దీపారాధన అనేది చేస్తున్నారు. అండ్ జనరల్లీ ఆయనకి కొంచెం ఈ దీపారాధన అవన్నీ కూడా ప్రాపర్గా రాదు. రోజు కూడా ఆయన నార్మల్గా అగరబత్తిలు మాత్రమే వెలిగించుకొని ఆఫీస్కి వెళ్ళడం కానీ ఎక్కడికైనా బయటకు వెళ్ళడం కానీ చేస్తారు. అంతకుమించి ఇంకా
ఈ దీపారాధన చేయడం అవంతా కూడా ఎక్కువ రాదనమాట. సో ఒక్క దీపం వెలిగించి ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఇచ్చారు దీపారాధన చేయమని. అండ్ తర్వాత వచ్చేసి కార్తీక్ అయితే ఇంకా మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగిస్తాడు అనమాట. నార్మల్గా కార్తీక్కి చాలా బాగా వచ్చు, పూజ చేయడమే కానీ దీపారాధన చేయడమే కానీ అన్నీ కూడా చాలా బాగా వచ్చు. అండ్ పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా చేస్తాడు అనమాట. సో ఆ తర్వాత ఇంకా పిల్లలిద్దరూ కూడా దీపారాధన అంతా కూడా చేస్తున్నారనమాట. అండ్ ఆ స్టెప్ దీపాలు అన్నీ వెలిగించిన తర్వాత అమ్మవారికి చుట్టూ పెట్టాం కదా, సో ఈ దీపాలను అయితే వెలిగిస్తున్నామన్నమాట. ఆ తర్వాత మొత్తం ఈ చుట్టూ పెట్టిన తర్వాత ఒకసారి చూడండి ఆ వెలుగులోని అమ్మవారు ఎంత బాగా కనిపిస్తున్నారో. అండ్ చాలా బాగా వెలిగింది, అన్నిటికంటే నిజంగా ఈ దీపాలే బాగా వెలిగాయండి అన్నిటికంటే కూడా. ఎందుకంటే నేను బయట కూడా ఇవి వెలిగించాను, ఇక్కడ ఒక సెట్ వాడాను, బయట ఒక సెట్ వాడాను అనమాట. అండ్ చాలా బాగా వెలిగాయి ఈ దీపాలు కూడాని. అండ్ మొత్తం దీపారాధన అంతా కూడా చేసేసాము. అండ్ దీపారాధన అంతా చేసిన తర్వాత ఇంకెక్కడ ధూపం అయితే వెలిగించానమాట, ధూపం ఇవ్వాలని చెప్పి. అండ్ ఇంకా ఉసిరికి దీపాలు ఉన్నాయి కదా, అండ్ ఉసిరికి దీపాలను కూడా అండ్ మా వారు అండ్ అలాగే పిల్లల్ని వెలిగించమని చెప్పాను. ఈలోపు ఒక్కసారి అత్తయ్యకి చెప్పాను ధూపం అయితే ఒకసారి వేయండి అత్తయ్య అని చెప్పేసి. సో ధూప్ స్టిక్స్ అయితే వెలిగించి ఇచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ధూపం అయితే అమ్మవారికి వేస్తున్నామన్నమాట, మనసులో వినాయకుడిని తలుచుకొని వినాయక పూజ చేసి. అండ్ తర్వాత ఇక్కడ ధూపాన్ని అయితే ఇస్తున్నాము. నేను కంప్లీట్గా వీడియో అంతా కూడా ఎక్కువ షూట్ చేయలేదండి, కొన్ని కొన్ని అక్కడక్కడ గ్లిమ్స్ అనేవి షూట్ చేసి మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను అనమాట. సో అలాగే అమ్మవారి పట్టం దగ్గర అండ్ అలాగే అమ్మవారి ప్రతిమ దగ్గర కూడా ధూపం అనేది బాగా ఇచ్చి అమ్మవారికి దండం అయితే పెట్టుకున్నాము. అండ్ తర్వాత మా వారు కూడా ఇక్కడ ధూపం అయితే ఇస్తున్నారు అమ్మవారికి. అండ్ అమ్మవారికి ధూపం అంతా ఇచ్చిన తర్వాత అక్కడ ఇంక మేము ఉసిరికి దీపారాధన కూడా చేస్తున్నాం అనమాట. అండ్ అమ్మవారు ఆ వెలుగులోని చాలా బాగా కనిపించారండి. అండ్ నిజంగా వీడియోలో కంటే బయట చూస్తే చాలా అందంగా అండ్ చాలా కలగా అనిపించారు. మీకు వీడియోలో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా నాకైతే కామెంట్స్లో చెప్పండి. అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, ఎంత కష్టపడినా సరే మీ యొక్క కామెంట్ అండ్ మీ యొక్క లైక్ అనేది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ నా కష్టం అంతటినీ కూడా నేను మర్చిపోయేలా చేస్తుంది అనమాట ఆ కామెంట్స్ అండ్ అలాగే ఆ లైక్స్ కూడాని. సో ఇక్కడ మొత్తం ఇంకా ఉసిరికి దీపాలను కూడా అంతా వెలిగించేసి ఇంకా మనస్ఫూర్తిగా అమ్మవారికి దండం అయితే పెట్టుకుంటున్నాము. కొంచెం నేనైతే కుంకుమ పూజ అంతా కూడా చేసుకొని అమ్మవారికి అష్టోత్తరం అంతా కూడా చెప్పుకొని అమ్మవారి పూజ అంతా కూడా చేసి అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని తాంబూలం అంతా కూడా అమ్మవారికి అయితే సమర్పించుకుంటున్నాం అనమాట. అండ్ మీకు కావాలంటే ఇక్కడ గోల్డ్ కానీ బంగారం కానీ, అంటే బంగారం కానీ డబ్బులు కానీ వెండి కానీ అలా మనకి ఏది వీలుంటే అది అన్నీ కూడా అమ్మవారి దగ్గర పెడితే చాలా మంచిదండి. అండ్ అమ్మవారి దగ్గర అంతా కూడా పెట్టిన తర్వాత అమ్మవారిని ఒక్కసారి అద్దంలో చూపించడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే అలా అద్దంలో అమ్మవారిని చూపిస్తే చాలా మంచిది. అంటే అమ్మవారు అలంకరణ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు తనని తను చూసుకొని చాలా మురిసిపోతారని చెప్పి అంటూ ఉంటారు. అందుకు ఒక్కసారి అద్దం అలా చూపించి అమ్మవారికి పక్కన పెట్టి ఆ తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం తాంబూలం అంతా కూడా సమర్పించి కొబ్బరికాయ కూడా లాస్ట్లో కొట్టామన్నమాట. అండ్ కొబ్బరికాయ కొట్టినది అండ్ కొబ్బరికాయ పెట్టిన వీడియో అయితే నేను తీయలేదు, అప్పటికే నా ఫోన్లోని మెమరీ చాలా వరకు అయిపోయిందనమాట. సో వీడియోస్ డిలీట్ చేయాలి, అప్పటికప్పుడు వీడియోస్ డిలీట్ చేయాల్సినవి లేవు, ఎందుకంటే నేను ఇంకా చాలా వీడియోస్ పోస్ట్ చేయలేదు, అవన్నీ ఉండాల్సిన వీడియోస్. సో అందుకే వీడియోస్ డిలీట్ చేయకుండా ఇంకా సరే కొంచెం చూపిద్దాం అన్నట్టుగా కొంచెంగా వీడియో అయితే తీసి మీ అందరితో కూడా షేర్ చేసుకున్నాను అన్నమాట. సో ఇలాగా మొత్తం పూజ అంతా కూడా చేసుకున్నాము, తాంబూలం అంతా కూడా అమ్మవారికి సమర్పించి
అమ్మవారికి మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి రెండు మోకాలు వేసి శిరస్సు వంచి అందరం కూడా దండం పెట్టుకున్నాం. అండ్ ఆ వెలుగులో మీరు కూడా అమ్మవారిని చూసి ఒక్కసారి దండం పెట్టుకోండి. అండ్ ఎవరైతే నిన్న పూజ చేసుకోలేదో అమ్మవారికి వాళ్ళందరి తరపున కూడా నేను కూడా పూజ అయితే చేసి దండం అయితే పెట్టుకున్నాను అన్నమాట. అండ్ తర్వాత చెప్పాను కదా పెద్దల పూజ కూడా చేస్తామని. అండ్ మా మామయ్య గారికి అండ్ అలాగే తాతయ్యకి మామకి కూడా మేము మడపిల్లంతా కూడా పెట్టామన్నమాట. అంటే అన్నం పప్పు కలగాయ కూర అండ్ అలాగే పొంగడాలు ఇవి కూడా వేసి దీపారాధన చేసి మామయ్యకి కూడా మనస్ఫూర్తిగా అందరం కూడా కలిపి దండం అయితే పెట్టుకున్నాము. అండ్ అది ఖచ్చితంగా మేము చేస్తాము ఇంట్లోని. సో అలా చేసిన తర్వాత ఇంకా బయట బాల్కనీలో దీపాలు అన్నీ కూడా వెలిగించాము ద్వారబంధం దగ్గర. అండ్ అలాగే బాల్కనీలో దీపాలు అన్నీ కూడా వెలిగించి దివిటి కూడా వెలిగించి దివిటి అయితే మా వారు, ఎందుకంటే దివిటి అనేది చెప్పాను కదా మధ్యాహ్నం ఎవరైతే కాకి భోజనం పెడతారో తండ్రి లేని కొడుకు, సో దివిటి కూడా వాళ్ళే వెలిగించి వాళ్ళే దక్షిణ వైపు చూపిస్తూ పెద్దల్ని మన ఇంటికి వచ్చి మన ఆతిథ్యాన్ని స్వీకరించి మాకు వెలుగులు నింపి మాకు ఉన్న కష్టాలని బాధల్ని అన్నీ కూడా తొలగించి మాకు లక్ష్మీ ప్రసన్నం కావాలని దీవించి వెళ్ళమని చెప్పి దక్షిణం వైపు అయితే ఆ దివిటి వెలుగు అనేది చూపిస్తామన్నమాట. అలా చూపించి అక్కడ దివిటి అనేది పెట్టాలి, ఎందుకంటే ఎలా అయితే వస్తారో మళ్ళీ అదే వెలుగులోని మళ్ళీ పైకి వెళ్తారని చెప్పి ఒక నమ్మకం అన్నమాట. సో అలాగా దివిటి కూడా పెట్టి బయటంతా కూడా పూజ అంతా కూడా చేసుకొని మొత్తం తులసమ్మ దగ్గర అండ్ అలాగే గౌరమ్మ దగ్గర అన్నీ కూడా దీపాలన్నీ కూడా అలంకరించుకొని దీపావళి పూజను అయితే చేసుకున్నాం అన్నమాట. అండ్ ఆ తర్వాత పిల్లల క్రాకర్స్ కాల్చుకోవడం అవన్నీ కూడా యాజ్ యూజువల్గా చేశారు. అండ్ ఇక్కడ బాల్కనీలో కూడా నేను మధ్యన కూడా అక్కడ ఆ గ్రాస్ ఏదైతే పెంచానో అది పెట్టి చుట్టూ కూడా దీపాలు పెట్టి మొత్తం అంతా కూడా అలంకరించాను. అండ్ చెప్పాను కదా చూరాక్ మీద కూడా ఇలాగ దీపాలను అయితే పెట్టి చక్కగా నీట్గా అలంకరించాను. అండ్ ఇయర్ నిజంగా నేను ఆ గ్రిల్కి ఆ బ్యాక్డ్రాప్ కట్టేయడం వల్ల ఒక్క దీపం కూడా కొండెక్కకుండా లాస్ట్ వరకు కూడా వెలుగుతూనే ఉందన్నమాట. సో చాలా 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 హ్యాపీ అనిపించింది ఇయర్ అయితే మాత్రము. అండ్ తర్వాత ఇంటి మధ్యలో చెప్పాను కదా హాల్లోని ఈ ధూప్ హోల్డర్ పెట్టామని, అందులో ఒక్క ధూప్ స్టిక్ వెలిగించి చక్కగా ఇల్లంతా కూడా ఒక మంచి సువాసనలతో అయితే వెదజల్లినట్టు చేసామన్నమాట. అండ్ ఈ విధంగా దీపావళి పూజ మేము ఈ సంవత్సరం ఈ విధంగా చేసుకున్నాం. అండ్ మీ అందరూ ఎలా చేసుకున్నారనేది నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్చర్స్ ద్వారా మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ కామెంట్స్ ద్వారా మీ మెసేజెస్ అనేవి మాకు ఇవ్వచ్చు అన్నమాట. అండ్ ఆ అమ్మవారి దయ వల్ల మనందరం కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.